జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం. అవినీతిపై రాజీలేని పంజా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక. ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం. క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. ప్రొద్దుటూరు ముస్లిం ఐక్య వేదిక పేరుతో పెద్దలు మహమ్మద్ ప్రవక్త గారిని భారతీయ జనతా పార్టీలో కొందరు నేతలు అవమానకర వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా ప్రొద్దుటూరు ముస్లిం ఐక్య వేదిక ఆధ్వర్యంలో 33-34 వార్డు నుంచి మా వార్డులలో ఉన్న మసీదు కమిటీ సభ్యులు, పెద్ద మనుషులు, ప్రజలు, ప్రవక్త గారిని అభిమానించే హిందూ సోదరులు అందరం కలిసి మేమందరం శివాలయం సెంటర్ ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఏర్పాటు చేసుకుని ఈ కార్యక్రమాన్ని మేమందరము శాంతియుత వాతావరణంలో శాంతియుతంగా మా ప్రవక్త గారు మాకు నేర్పించినటువంటి సిద్ధాంతం, మొదటి ఆయుధం శాంతి, ఆయన బాటలో ఆయన చెప్పిన నినాదంతోనే మేము ముందుకు పోతాంటే పోలీసు వారు మా ర్యాలీని మీకు పర్మిషన్ లేవు, ఉత్తర్వు లేవు అని చెప్పి అడ్డుకున్నారు. దీంట్లో ఒకవైపు రాజకీయ కోణం, రెండో వైపు మా యొక్క ప్రవక్త గారిన అవమానానికి ఈ కేంద్ర ప్రభుత్వము పోలీసులను అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఆపే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఒకటే అడుగుతున్నాం, ఈ భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి మీరు చేయాల్సినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అవి కార్మికుల పక్షాన కానీ, రైతుల పక్షాన కానీ, విద్యార్థుల పక్షాన కానీ. ఈరోజు విద్యార్థులు ఉపాధి లేక గల్ఫ్ కోవిడ్ దేశాలకు, అమెరికా దేశాలకు కూలీ పనులకు వలసపోతున్నారు. దీనికి కారణం ఎవరు? కేంద్ర ప్రభుత్వం కాదా? ఈ కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి క్యాబినెట్ కాదా? మీకు సిగ్గుండాలి, కొంచెమన్నా శరం ఉండాలి. వ్యక్తుల మధ్యన, కులాల మధ్యన చిచ్చు పెట్టి ఈరోజు రాష్ట్రంలో మీరు దేశాల్లో తమాష చూస్తున్నారు. మీకు ఒకటే అడుగుతున్నా, మీరు కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ జనతా పార్టీకి ఏమంటే, మేము చెప్పేది మీరు క్షుణ్ణంగా మీ ఎంపీలు కానీ, మీ పార్లమెంటు కానీ, మీ పార్టీ కుక్కలు ప్రతి ఒక్కరు ఆలోచించమని కోరుతున్నాము. రాజనీతి శాస్త్రము స్వాతంత్రానికి ముందు వచ్చింది. స్వాతంత్రం మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత రాజ్యాంగం మనం రాసుకున్నాం. మనం రాజ్యాంగాన్ని అనుసరించాలన్నా ఎప్పుడో నవాబుల కాలంలో, బ్రిటిషుల కాలం జరిగినటువంటి ఆ సంస్కృతిని, ఆ రోజు జరిగిన గాయాలను గుర్తు చేసుకొని ఈరోజు ఈ దేశంలో చిచ్చు పెట్టే కార్యక్రమం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. ఒకటి అడుగుతున్నాము, ఎక్కడైనా కానీ మీరు ఐపీసీ సిఆర్పి సెక్షన్లను మేము గౌరవిస్తున్నాం. ముస్లింలందరం, హిందువులు, ముస్లింలు, మేము సెక్యులర్లు, మా ఇంట ఉన్నంత వరకు మీరు మీ జెండా, మీ అజెండాలు మాకేమీ చేయవని ఈ పత్రికల ద్వారా ఈ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము. ఎక్కడైనా కానీ మా ముస్లిం సోదరుల జోరుకు కానీ, సెక్యులర్ సోదరుల జోరుకు కానీ జోలికి వస్తే మీ నాలుకలు కోస్తామని చెప్పి ఈ సభాముఖం తెలియజేస్తూ, ఈ ప్రతి ఒక్కరూ రేపు జరిగే కార్యక్రమంలో ప్రొద్దుటూరులో ఉన్నటువంటి ముస్లింలు అందరూ, ముస్లింలు, సెక్యులర్లు అందరూ, మేమందరం భాయి భాయి అనే నినాదంతో అందరం కలిసి రేపు ర్యాలీ చేస్తాము. ఖచ్చితంగా ప్రవక్త గారి స్ఫూర్తితో ఈ భారతదేశంలో మేము కూడా హక్కుదారులం అని చెప్పి ముందుకు పోతామని తెలియజేసుకుంటున్నాను. కేర్ ఎంటర్ప్రైజెస్, పివిసి బాత్రూమ్ డోర్స్, పివిసి ఇంటీరియర్, సీలింగ్ వర్క్, గ్లాస్ ఫినిషింగ్, వుడ్ డోర్స్, డబ్ల్యూపీసీ డోర్స్, డబ్ల్యూపీసీ ఫ్రేమ్స్, ఆల్ మోడల్ ఆఫ్ జూమర్స్. జార్ ఎంటర్ప్రైజెస్ హోల్సేల్ అండ్ రీటైల్, భగత్ సింగ్ కాలనీ, మీ సేవ ఎదురుగా, కొర్రపాడు రోడ్డు, ప్రొద్దుటూరు. వివరాలకు ఎస్ జమాల్ భాషా 9505951744, ఎస్ జాఫర్ 9703072596, 9999662602, ఎస్ జాకీర్ 9642324352.